ఎల్లుండి 9వ తారీఖు సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సాయి ధరమ్ తేజ్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్. నేను డైరెక్ట్ చేసిన ఇంటెలిజెంట్ మూవీ రిలీజ్ అవుతుంది. సినిమా నిన్నే కాపీ చూసాం. చాలా చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అందరం. ఈ సంతోషంలో మిమ్మల్ని అందరినీ కలవటం చాలా ఆనందంగా ఉంది. సినిమా ఖచ్చితంగా మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మేమంతా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇది బేసిక్గా మంచి హ్యూమర్, మంచి కామెడీ, మంచి యాక్షన్, సాంగ్స్, అంటే ఒక పక్క కమర్షియల్ సినిమా ఇది. ఆకుల శివ నాకు ఇంతకుముందు ఒక 3 కథలు ఇచ్చాడు, 3 కథలు మంచి హిట్లు అయినాయి. ఈ సినిమా కూడా అంత మంచి హిట్ అవుతుంది. అందరూ ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరూ, యాక్టర్స్కి, అలాగే నా సాంకేతిక నిపుణులందరూ, కెమెరామెన్ విశ్వేశ్వర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి కానీ, మా గురువుగారు గౌతమ్ రాజ్ గారు, ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు కానీ, సాంగ్స్ అద్భుతంగా రావడానికి కారణమైన జానీ అండ్ శేఖర్ ఇద్దరికీ కూడా పత్రికాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సాంగ్స్ రాసిన చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, అలా వరకుప్పల యాదగిరి గారు, వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. తమన్ నాకు నాయక్ సినిమాకి పనిచేశాడు. నాయక్ సినిమా ఆడియోగా కానీ సినిమాగా కానీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇదే సినిమా పనిచేయటం జరిగింది. చాలా అంటే 4 సాంగ్స్, 4 కూడా అద్భుతంగా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా చేశాడు. తమన్ నీకు కూడా పెద్ద థ్యాంక్స్. అలాగే ఈ సినిమాని ప్రొడక్షన్లో ప్రతిరోజు షూటింగ్లో, డే టు డే షూటింగ్లో ఏ అవంతరాలు లేకుండా చక్కగా నడిపించిన కళ్యాణ్ గారి తమ్ముడు సివీరావు గారు, పచ్చా నాగరాజు గారు, వీళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నా. ఇక కళ్యాణ్ గారు నన్ను, అంటే నేను ఆయన బ్రదర్స్లా ఉంటాం, చాలా బాగా నన్ను ఒక గాజు బొమ్మలా చూసుకున్నాడు ఈ సినిమాకి. జనరల్గా నేను అందరినీ బాగా చూసుకుంటాను, కానీ ఈ సినిమాకి తను నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అన్కాంప్రమైజ్డ్గా సినిమా చాలా రిచ్గా, ఖర్చుకు వెనకాడకుండా చాలా బాగా ఖర్చు పెట్టి చేశాడు. సినిమా పెద్ద హిట్ అయ్యి సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మరొక మంచి హిట్ చిత్రంగా ఇది నిలుస్తుందని నమ్మకంగా ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ. సాయి ధరమ్ తేజ్ తన స్టైల్లో తను చాలా బాగా చేశాడు. ఈ సినిమా తనకి అంటే ఇంతకుముందు సాయి ధరమ్ తేజ్ చేసిన సాంగ్స్ అన్ని సాంగ్స్ కంటే కూడా ఈ సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి. అలాగే కామెడీ చేయడంలో కానీ ఇది కానీ చాలా బాగా చేశాడు. యాక్షన్ కూడా అద్భుతంగా చేశాడు. ఒక పర్టికులర్గా కొన్ని షార్ట్స్లో ఒక సాంగ్లో అయితే చిరంజీవి గారిలాగా అనిపిస్తాడు. చాలా బాగా చేశాడు. ఎస్, చిన్న మైండ్, చిన్న ఇంటెలిజెంట్ అంటే చిన్న మైండ్ గేమ్ ఉంటుంది సినిమాలో. అది సినిమా చూస్తే అర్థం. అవునండి, డెఫినెట్గా ఉంది. ఒక అప్పట్లో ఒక న్యూస్ వచ్చింది కదా, ఒక స్నేక్ గ్యాంగ్ అని ఏదో సంథింగ్, అలాంటి ఒక ఇష్యూ ఉంటుంది. దానికన్నా అది ఒక ప్యారలల్ కదా ఇష్యూ, దానికి మా ఎంటర్టైన్మెంట్ అది జోడించి ఒక ఒక విశ్వాసానికి మారుపేరుగా తనకి హెల్ప్ చేసిన వ్యక్తి గురించి ఎంతవరకు పోరాడాడు, ఆ వ్యక్తి ఫ్యామిలీని ఎలా నిలబెట్టాడు అనేది ఈ సినిమా మెయిన్ థీమ్. అంటే
తేజుకి పెద్ద హీరోయిన్లు పెట్టే ఉద్దేశం లేదు. అలాగా అంటే ఐ మీన్ పెద్ద హీరోయిన్లు అంటే కాజల్ కానీ అలాగా అనుకోలేదు. తన ఏజ్ మ్యాచ్, తన ఏజ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యేవాళ్ళని చూస్తే అందరితో చేస్తున్నాడు, ఈ అమ్మాయితో ఇంకా చేయలేదు, కాంబినేషన్ ఫ్రెష్గా ఉంటుంది కదా అని పెట్టాం. ఏమండి, నాకు ఖైదీ 150లో నాలుగే ఉన్నాయి సాంగ్స్. ఎక్కడా కూడా సెంటిమెంట్ అని కాదు, ఎక్కడ సాంగ్ ఒక సాంగ్ ఎక్కువైనా జనం లేచెళ్ళటం అలాంటివి కాకుండా కరెక్ట్గా సిచ్యువేషన్స్ పర్ఫెక్ట్గా సెట్ అయిన చోట సాంగ్ పెడదామని అలా పెట్టాం. అది సినిమా పేజ్ మంచి స్పీడ్గా సినిమా వెళ్ళడానికి అది బాగుంటుంది అని ఉద్దేశంతో పెట్టాలి. అంటే నాతో పనిచేసిన హీరోలు అందరికీ ఇమేజ్ టర్న్ అయింది అనేది వాళ్ళది టర్న్ అవుతుందని నేను అనుకోలేదు. ఇది కూడా చూడాలి తనకి ఎలా టర్న్ అవుతుందో. అంటే డెఫినెట్గా ఒక ఒక కమర్షియల్ సినిమా ఒక ఎంత పెద్ద కథనైనా ఈ హీరో మొయ్యగలడు అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది సినిమా చూసి. అంటే చాలా జాలీ జాలీగా తిరిగే పాత్రకి ఒక మంచి ఒక పెయిన్ స్టార్ట్ అయితే అక్కడ నుంచి ఆ పెయిన్ను ఎలా పెర్ఫామ్ చేశాడు, అక్కడ నుంచి ఆ బాధ్యతగా తీసుకుని అది ఎలా మూవ్ చేశాడు, అది ఎక్కడా కూడా ఆ ఎంటర్టైన్మెంటు కామెడీ మిగతా పాత్రలు చేస్తుంటే దాంట్లో ఎలాగ ఇతను మెర్జ్ అయ్యాడు అనేది అంతా కూడా చాలా బాగుంటుంది. ఫస్టే అనుకున్నాను, నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది చమక్ చమక్. అది తేజుతో చేసినప్పుడు సాంగ్ రీమిక్స్ చేద్దామని ఫస్టే అనుకుని ఇళయరాజా గారిని కళ్యాణ్ గారు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇళయరాజా గారు చాలా ఆనందంగా స్పందించి ఇవ్వటం జరిగింది. అంటే బేసిక్గా నా సినిమాలు రెగ్యులర్ ఫార్మాట్లోనే ఉంటాయి. ఏదైనా రిస్క్ అని కాదు, నాకు కథ విన్నప్పుడు ఇది బాగుంది, ఇది ఆడుద్ది అని అనిపించింది తీసా. అంటే చిరంజీవి గారితో చేయటం అంటే ఆయన ఒక లెజెండరీ పర్సన్. ఒక టెన్షన్తో ఉంటాం అందరం, టోస్ మీద ఉంచుని ఉంటాం, ఇది కొంచెం రిలాక్స్గా ఉంటాం అంతే. నాయక్ చరణ్, నాకు ఠాగూర్ చేసినప్పటి నుంచి కూడా చరణ్ చిన్న పిల్లడుగా నాకు ఎక్కువ అనుబంధం ఉంది కాబట్టి చరణ్ బేసిక్గానే చాలా సౌమ్యుడు, చాలా మంచి మంచి విలువలతో కూడిన మనిషి. ఎస్, బన్నీ కూడా అతను ఠాగూర్ చేసినప్పుడు చిన్న పిల్లడుగానే తెలుసు నాకు. వీళ్ళందరూ కూడా ఠాగూర్ చేసినప్పుడు సరదాగా సెట్కి వచ్చినప్పుడు అందరూ చిన్నపిల్లలుగా ఉండేవారు. నా నేనంటే ఏదో అన్నయ్య అన్నయ్య అంటూ ఒక ఎఫెక్షనేటెడ్గా కలిసి వర్క్ చేసాం అన్ని సినిమాలు కూడా. అలా అని కాదండి, టైం ఎక్కువ టైం పట్టేస్తుంది. అంటే జనరల్గా సినిమా అవగానే అందరూ ఎప్పుడండి నెక్స్ట్ ఏంటి ఎప్పుడు అంటుంటారు, అంటుంటే ఫస్ట్ వీళ్ళందరూ సమాధానం చెప్పలేక ఒక కథ కథలు వింటూ ఉంటాం. విన్న కథని అంటే బేసిక్గా రాఘవేంద్ర గారు ఒక కలిసినప్పుడు ఎప్పుడో మా సరదాగా ఆయనతో నాకు మంచి ఇంటరాక్షన్ ఉంది. ఆయన అన్నారన్న, ఆయన చెప్పారు బయట కథలు కూడా తీస్తూ ఉండాలి మనం, లేకపోతే మందే వస్తూ ఉంటుంది. మనకి ఒక బయట కథలు చేసినప్పుడు ఇంకొక యాంగిల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను బయట కథలు చేయకపోతే ఒక ఫ్యాక్షన్ డైరెక్టర్గానే నన్ను చూసేవాడు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఒక కృష్ణ చేశాను, అదుర్స్ చేశాను, ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్, ఇలా రకరకాల యాంగిల్స్ బయటికి రావడం జరిగింది. అది ఏంటంటే బికాజ్ ఆఫ్ మా నా రైటర్స్ వల్ల జరిగింది. అది అంటే నేను ఇది నా 18వ సినిమా
దాంట్లో నాకు ఆకుల్స్ కథలు మూడే, మూడు మంచి హిట్లు అయింది. వింటూ ఉండవండి. అంటే అవి మనకి సూట్ అవ్వవు, ఒకసారి బాగుండవు. వాళ్ళు అనుకుంటారు ఆ కథ చాలా బాగుందని అనుకుంటారు, కానీ అదేమో వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది నాకు. సార్, చాలామంది డైరెక్టర్లు వేరే సినిమాలు లేపేస్తున్నారు కదా, సినిమాలన్నీ కూడా ఎక్కడ వదిలేదు కాపీ వేరే సినిమా, హాలీవుడ్ లేదా ఫ్రెంచ్ లాటిన్ అయినా, అసలు యాక్చువల్ తెలుగులో సినిమా కదా రావట్లేదండి. ఏ తెలుగులో వచ్చింది కదే కదా. అంటే ఇవి ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే హాలీవుడ్ లేదా ఫ్రెంచ్ సినిమాను అట్లా కాపీ చేస్తున్నారు, ఈవెన్ చాలా పెద్ద డైరెక్టర్లు కూడా అదే చేస్తారు. సోషల్ మీడియా వచ్చింది కదా, మీరు ఒక సీన్ చూడగానే ఈ సీన్ పలానా సినిమా కాపీ అని వాళ్ళు ఇమీడియట్గా పెట్టేస్తున్నారు. అంటే తెలుగులో మనకి ఒక సమాజం నుండి కానీ లేదా ఇంకొక మనిషి నుండి కానీ అది సినిమా కథలు రావట్లేదా, అంటే ఇన్స్టెంట్గా కావాలని అట్లా వెళ్ళిపోతున్నారు. ఎలా అని కదండి, ఫస్ట్ నుంచి ఇది వేళ వచ్చిందేం కాదండి. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఎవరికి తెలియదు తప్ప అప్పటి నుంచి ఒక ఇన్స్పైర్ అయ్యి చేయటం లేకపోతే కాపీ చేయటం అనేది ఉంది. అదేంటంటే ఈ వేళ తెలిసిపోతుంది కాబట్టి మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పలే, ఎవరు ఎవరు ఎప్పుడే చేయని చెప్పలే. వస్తున్నాయండి, బాగున్నాయి కదా అన్నీ. ఇప్పుడు తెలుగులో కథలు రావట్లేదని కాదు, ఒక మంచి కథని ఆ డైరెక్టర్లు డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అర్జున్ రెడ్డి పెళ్లి చూపులు ఆ హిట్టే. ఎప్పుడు అది ఎప్పుడు ఉందండి, కామెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది సినిమాకి. ఇది ఒత్తిదండి, అదంతా ఏం లేదు, అటువంటి ఏం లేవు. లేదండి, ప్రస్తుతం అయితే లేదు. అంటే మా ఫ్యామిలీకి రాజకీయ నేపథ్యం ఉండటం వల్ల కొంచెం అలాంటిది ఏం లేదండి. కొడాల నానిగారు ఇప్పుడు సరదాగా ఓ ప్రెస్ మీట్లో ఆయన అన్నదాన్ని అది అలా చిలవలు పలవలుగా వచ్చింది తప్ప నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు. జనరల్గా మా కుటుంబానికి కొంచెం రాజకీయ నేపథ్యం ఉండటం వల్ల నేను కూడా పాలిటిక్స్లోకి వెళ్తానని రాస్తూ ఉంటారు. నేను చదువుకుంటాను తప్ప దాని మీద నేను ఎప్పుడు ఏమీ రియాక్ట్ అవ్వలేదు. అంతే, లేదండి, నాకు అలాంటి ఆలోచన ఏం లేదు. ఏమో అండి, అదే ఇలాగ అనుకుంటున్నారు రాస్తున్నారు తప్ప నాకు నేను పెద్ద వాటికి ఏమి రియాక్ట్ అవ్వలేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను సినిమా డైరెక్టర్ని అవుతానని నేనేం అనుకోలేదు. ఎలా డెస్టినీ చేసేదాన్ని నేనేం బాధ్యత కాదు, కానీ సార్ కొత్త వాళ్ళతోనండి. చేస్తానండి, ఒక 2 ఇయర్స్ తర్వాత డెఫినెట్గా చేస్తాను. ఒక 2 ఇయర్స్ తర్వాత నాకు ఏదో చిన్న ఆలోచన ఉంది, అది డెఫినెట్గా చేస్తాను. అలా అని కాదు, అప్పుడు చెప్తా. ఒక 2 ఇయర్స్ తర్వాత ఆలోచిస్తా. అంటే దీంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హీరో, హీరో హీరో ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి ఎలా గేమ్ చేశారు విలన్ మీద అనేది ఒక చిన్న సెకండ్ హాఫ్ అంతా దాని మీద నడుస్తుంది అన్నమాట. దాని గురించి పెట్టి మెయిన్ ఎమోషనల్ లాక్ ఏంటని అడిగారు కదా మీరు, ఇందాక చెప్పాను కదా. అంటే ఒక అబ్బాయిని చిన్నప్పటి నుంచి ఒక కేర్ టేక్ చేసిన ఒక అతనికి అన్యాయం జరిగినప్పుడు మామూలుగా జనరల్గా ఫ్యామిలీలో ఎవరికైనా జరిగితే మనం రివెంజ్లు ఇవి చూస్తాం, కానీ ఒక గాడ్ ఫాదర్ లాగా తనని ఇష్టంగా చూసుకున్న తన లైఫ్కి ఉపయోగపడ్డ ఒక మనిషికి అన్యాయం జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు హీరో,
ఎలాగ రక్షించాడు అనేది మెయిన్ ఎమోషనల్ లాక్. అది సినిమా చూడండి, పెట్టండి హ్యాపీగా. నేను చదవనండి, ఎందుకు రాదండి వస్తుంది దాచుకుంటా. పాపం లేని మనిషి ఉంటాడా అండి? అలా అనే ఏం కాదు, అలా నాకు సినిమా అంటేనే టెన్షన్ ఎప్పుడు. సినిమా నాకు కాదు, ఎవరికైనా టెన్షన్. సినిమా అనేదే టెన్షన్. ఏదండి అదిరిపోతాయి డాన్స్. అంటే ఇందాక చెప్పాను కదండి, జానీ శేఖర్ మంచి రిహార్సల్ చేసి ఒక సాంగ్ని ఫస్టే షూట్ చేసి, అంటే ఇలాగ ఒక హాల్లో మొత్తం సాంగ్ ఫుల్ షూట్ చేసి బాగున్న పీసులన్నీ ఎడిట్ చేసుకుని ఓకే ఇప్పుడు ఇది తీర్దామని చెప్పి తీసాం. 100% కమర్షియల్ ప్యాకేజ్. అది అనుకోకుండా వచ్చిన విషయం. రెండు సినిమాలు బాగుంటాయి, రెండు సినిమాలు ఆడతాయి. నాయా అందుకే నేను చదవను, అందుకే నేను చదవను. డెఫినెట్గా అంటే ఎలా అనుకుంటారు అలాగే. ఇప్పుడు ప్రతి సినిమాలో సుమోలు లెగిస్తే నేను చేసినట్టు, లేకపోతే చేయనట్టు. ఎలా లేపగలం ప్రతి సినిమాలో సుమోలు? నేను ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆయన అన్నాడు, ఏమండి ఈ సినిమాలో సుమోలు లెగిస్తున్నాయా? ఎలా లేపుతా ఉంటాయి ప్రతి సినిమాలో సందర్భం లేకుండా? అది సుమోలు లెగిస్తేనే, లేకపోతే ఒక పెద్ద చేజ్ ఉంటేనో వినాయక సినిమా, లేకపోతే కాదంటే ఎలా? దీనిలో ఏమి ఎవరికైనా వాళ్ళు ఫోన్ చెప్పుద్ది. ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా అయిందని అనుకోవట్లేదు నేను. ఇప్పుడు ఆగస్టులో స్టార్ట్ చేసాం అండి, అది ఆగస్ట్ నుంచి చాలా ఎక్కువ రోజులే పట్టి. అలాగ ఉండదండి, మేము వన్స్ దిగిన తర్వాత మాకు రోజు నెక్స్ట్ డే సీన్ గురించి, దాని గురించి, దాంట్లోనే ఆ లొకేషన్స్ ఇది ఆటల్లోనే ఆ టెన్షన్లోనే ఉంటాం తప్ప ఇది ఆడదు అని మాత్రం నాకు తెలిసి ఎవడు ఈ భూమి మీద ఇంకో ఎవరు అనుకోరు. చాలామంది అంటే వాళ్ళు చాలా బ్రహ్మలై ఉంటారు అది. చాలా గొప్ప వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు. అంటే రాఘవేంద్ర లాంటి వాడికి ఖర్చు చెప్తే ఇది ఆడదేమో అన్నాను అంటే, నాకు ఇంకా తెలియలేదురా ఏ సినిమా ఆడదు ఏదో ఆడదు, నీకు బాగా తెలిసిపోతుంది అన్నాడంటే. అలాగే వాళ్ళు బ్రహ్మలు అయి ఉంటారు. అంటే అవుతుంది సార్ అలాగా. ఈ మధ్య అది ఇది కారణం అని అనలేం కానీ, ఓ మనకి హీరో కథకి హీరో సెట్ అవ్వకో, లేకపోతే మంచి కథ సెట్ అవ్వకో, ఏదో రకంగా డ్రాగ్ అయితే అవుతుంది, అవ్వద్దు కూడా. అది మరి అవ్వాలి కదండి అందరికీ. ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి రైటర్గా ప్రవేశించినా కూడా అందరికీ డైరెక్టర్ అవ్వాలనేది వాళ్ళ కోరిక. ఎవరికైనా ఖచ్చితంగా అవ్వాలి, కొత్త వాళ్ళు రావాలి కదా. అది ఇది అని నేను కరెక్ట్గా చెప్పలేను కానీ, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకేమో అవకాశాలు రావట్లేదు, అవకాశాలు వచ్చిన వాళ్ళకేమో మంచి కథలు దొరకట్లేదు.
నేను ఇప్పటివరకు 100 సార్లు చెప్పింది, నేను అసలు ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటో కూడా తెలియదు నాకు, నేను ఇంకా ఏమి ఆలోచించలే అసలు. ఏమైనా యాక్సిడెంటల్గా జరిగితే ఏం తెలియదు. నిజంగానే మేము బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి చేయటం వల్ల అక్కడ పెట్టాము, బాగుంటుందని అనుకున్నాం, కానీ మేము అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. డెఫినెట్గా నేను అనుకున్నా 10-15 వేల మంది 20 వేల మంది వస్తారేమో అని అనుకున్నాను, ఒక 20 వేల మంది వరకు ఏర్పాట్లు కూడా ఒక అలాగే చేశారు, ఒక 20,000 పీపుల్కి ఈ వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ, కానీ 70-80 వేల మంది వచ్చారు, చాలా బాగా వచ్చారు. ఫస్ట్ అందరికన్నా సినిమా గొప్పది, ఆ సినిమాని భయభక్తులతో ఎవరు ఇస్తారో వాళ్ళ గొప్ప, అలానే ఏం లేదండి, ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్కళ్ళ మీద అవుతుంది. దానికి నా దగ్గర ఏం సమాధానం అంటే ఇప్పుడే అది ఇప్పుడే అయ్యిందని మీ ఉద్దేశమా? ఎప్పటి నుంచో ఉంది కదండి అది. ఇప్పుడు కృష్ణ గారు సోహన్ బాబు గారు కలిస్తే కాంబినేషన్ బాగుంటుంది, ఇప్పుడు వాళ్ళిద్దరిని డైరెక్ట్ చేయడానికి పలానా డైరెక్టర్ అయితే బాగుంటుంది. ఈ కాంబినేషన్స్ అనేవి ఇవాళ ఎందుకంటే ఇది వ్యాపార రంగం, డబ్బులు పెడుతూ ఉంటారు, డబ్బులు పెట్టినప్పుడు ప్రతి వాళ్ళు ఆ డబ్బుల కోసం ప్రతి వాళ్ళు ఆ కాంబినేషన్స్ బిజినెస్ హైపు ఇవన్నీ ఆలోచించే కదండి పెడతారు. అంటే ఒక 2 సార్లు కథ మీద వర్క్ చేసాం కానీ సాటిస్ఫాక్టరీగా రాలేదు, కానీ అందరూ చేయాలని మాత్రం ఉంది, అది ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు. ఏమండి సినిమాలో హీరో ఇంటెలిజెంట్ అంతే, మేము అందరం మామూలుగా అయితే కళ్యాణ్ గారు నాకు అలా అనిపించింది, ప్రతిసారి ఫెయిల్ అయ్యా. చాలామంది డైరెక్టర్ నా ప్రొడ్యూసర్స్కి నా దగ్గర పనిచేసిన అందరూ ఆల్మోస్ట్, ఒక సుకుమార్ కానివ్వండి, శ్రీకాంత్ అడ్డాలు కానివ్వండి, మన లక్ష్యం వాసు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నా ప్రొడ్యూసర్స్కి నేను ఇంట్రడ్యూస్ చేసి నా ప్రొడ్యూసర్స్కి వెళ్ళి సినిమాలు చేయాలని చేయించాను, ఎందుకంటే అది వాళ్ళ జాబ్, నా జాబ్ కాదు. కానీ 100% నాతో వర్క్ చేసి నాతో అసోసియేటెడ్ అయిన వాళ్ళందరికీ కూడా నా ప్రొడ్యూసర్స్ ఛాన్స్ ఇచ్చారు. బిఏ రాజు గారు కరెక్ట్గా చెప్తారు. చేయలేదు మీరు అనేదాకా నాకు ఆ ఫీలింగే లేదు, ఎందుకంటే దిల్రాజు ప్రొడక్షన్ హౌస్లో వచ్చిన డైరెక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ నాలాగే నాకు బాగా కావాల్సిన కూరవాళ్ళు అందరూ, కాబట్టి ఇప్పుడు ఆ కంపెనీతో అసోసియేట్ అయ్యి ఉండడం, ఎప్పుడు ఎన్ని ఫంక్షన్స్కి ఉండడం ఏంటో నాకు, ఇప్పుడు నేను ఏదో ఆ బ్యానర్కు దూరంగా అయ్యాననే ఫీలింగ్ నాకేం లేదు, అది ఎప్పుడు మన బ్యానరే. ఓకేనా? నా గురించి అని కాదండి, అక్కడ అభిమానులు అందరూ కేరింతలు విని ఎంత అభిమానం వాళ్ళకి అంటే, ఆయన పేరు వస్తేనే అసలు పిక్చర్ రెస్పాన్స్ వస్తుంది, పాపం వాళ్ళందరూ ఎంతో ఆశతో ఉన్నారు కదా అని ఊరికే అన్నా. అంటే 1-2 సార్లు అనుకున్నాం కానీ ఈ కథేనండి, ఎప్పుడైనా కథ కరెక్ట్గా సెట్ అవ్వకపోవడమే కారణం ఉంది, అది నేను చెప్పలేకపోయాను.
చేస్తాను డెఫినెట్ నచ్చే కథ కోసం నేను ప్రయత్నిస్తాను. నిజంగా ఈ టీజర్ని రిలీజ్ చేసిన బాలకృష్ణ గారికి, ఆడియోని రిలీజ్ చేసిన ప్రభాస్కి నిజంగా నేను పత్రికా ముఖంగా నా కృతజ్ఞతలు మా టీం అందరి తరఫున చెప్తున్నాను. ఎందుకంటే అసలు నేను ఎప్పుడు ఎవరిని ఇలా ఫంక్షన్ రమ్మని నేను ఎప్పుడు ఎవరిని పిలవలేదు, పిలిచింది లేదు. నేను ఫస్ట్ టైం ప్రభాస్ని అడగాల వద్దా అనే సందేహంతో అనగానే, ఏంటి మీరు అలా మొహమాటం పడతారేంటి అని చెప్పి తను ఎంతో ప్రేమగా వచ్చి లాంచ్ చేయటం కానీ తను మాట్లాడటం కానీ నిజంగా స్నేహానికి ఒక నిర్వచనంలా నిలిచింది. అలాగే బాలకృష్ణ గారు కూడా సీకే ఎంటర్టైన్మెంట్స్ నా సొంత బ్యానర్ అని ఆయన చెప్పడం కానీ, నా అభిమానులందరూ ఈ సినిమా చూడండి అని ఆయన చెప్పడం కానీ, ఆయన సంస్కారానికి ఆయన పెద్ద తరహా దీనికి ఒక పెద్ద హీరోగా ఆయన అలా చెప్పడం అనేది నిజంగా చాలా ఆనందించవలసిన విషయం. ఆయనకు చాలా థ్యాంక్స్. లేదు లేదండి, ఇంకా ఏమీ లేదు. ఏమనుకో, ఏమండ ఏం జరుగుతుంది. ఉన్నారండి, చేయాలి ఉన్నారు. ఓకేనా భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రెస్ మీట్ ఎంత సక్సెస్ అయిందో సినిమా కూడా అంత సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ ప్రేమతో వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.